हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल नेनु मी वेंकी मनम वीडियो चीम कुर्ती टू भैरव कोण पूर्ति रोड वीडियो उन्ट सो ई रोड वीडियो एंटे चीम कुर्ती नुंडि एक्कडिकि वेल्लाली एला वेल्लाली इलांटि पूर्ति समाचारंतो ई वीडियो उन्ट सो एवरैना ई वीडियो चूसिन तर्वात मीरु कल्लु मूसुकोनि भैरव कोण वेल्लिपोतारन्नमाट अंटे कल्लु मूसुकोनि कदंडो ई अंटे एवरि सहायं लेकुंडा एटुवंटि गूगुल मैप्स गानी अवसरं लेकुंडाने मीरु भैरव कोण चेरुकोवच्चन्नमाट सो इक लेट चेयकुंडा मन वीडियोकि वेल्दामा ఇప్పుడు మనం చేమకుర్తి మెయిన్ రోడ్ నుంచి బయలుదేరుతున్నాము ఇలా కుడివైపు తిరిగిన తర్వాత సాక్షి రామలింగేశ్వర స్వామి దేవాలయం కనిపిస్తుంది మనకు మన సబ్స్క్రైబర్లందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా గొంతు కొన్ని రోజులుగా సరిగా పనిచేయట్లేదు అన్నమాట సో వాయిస్ లో కొంచెం తేడాగా ఉంటుంది మీరు కొద్దిగా సహకరించి ఈ వీడియో చూడగలరు సో ఇప్పుడు మనం చేమకుర్తి నుండి పొదిలి వెళ్తున్నాం అన్నమాట ఈ చేమకుర్తి నుండి పొదిలి వచ్చేసి 30 కిలోమీటర్లు చీమకుర్తి నుండి పొదిలి వెళ్ళే దారిలో మనకు మరిచెట్ల పాలెం వస్తుందన్నమాట సో ఈ మరిచెట్ల పాలెం దాటిన తర్వాత ఎడమ వైపు వచ్చేసి ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది అలా మనము ఒక 30 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత మనకు పొదిలి వస్తుందన్నమాట ఓకే మొత్తానికి పొదిలి వచ్చేసాము ఇప్పుడు ఈ పొదిలి నుండి కనిగిరి వెళ్ళాలి మనం ఓకేనా ఈ పొదిలి నుండి కనిగిరి వచ్చేసి 30 కిలోమీటర్లు ఎగ్జాక్ట్లీగా ఇలా మనము పొదిలి దాటి 8 కిలోమీటర్లు వచ్చిన తర్వాత మనకు చినారికట్ల జంక్షన్ వస్తుంది ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కుడి చేతి వైపు వెళ్తే మాత్రము మార్కాపురం వెళ్తాము అలాగే స్ట్రైట్ గా వెళ్తే మాత్రము నంద్యాల గిద్దలూరు వెళ్తాము सो ఎడమ చేతి వైపు వెళ్తే మాత్రం కనిగిరి వెళ్తాము సో ఇప్పుడు మనం కనిగిరి వెళ్ళాలి కాబట్టి ఎడమ చేతి వైపు వెళ్తున్నాము ఇలా మీరు కనిగిరికి వెళ్ళే రోడ్డు మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న కొండలను చూస్తూ ఉంటే నిజంగా మీ మనసుకు చాలా ఆనందాన్ని ఆహ్లాదంగా ఉంటుంది అలాగే ఇలా బైక్ జర్నీ అనే కాదు కానీ ఏ జర్నీ అయినా సరే ఇలాంటి చుట్టుపక్కల అటువైపు గాని ఇటువైపు గాని కొండలను చూస్తూ ఉంటే ఆశ్చర్య వేరు కదా ఏమైనా లైఫ్లో ఎంజాయ్మెంట్ ఉండాలబ్బా అంతేగాని ఎంజాయ్మెంట్ లైఫ్ ఉండకూడదు మామో ఇదేంది ఇలాంటి డైలాగ్ చెప్పేశాను అరే ఈ కార్ ఏదో బియ్యం డబ్బా ఉన్నట్టుగా ఉంది ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది బియ్యం డబ్బా కాదు బిఎండబ్ల్యూ ఓకే 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 ఆ విధంగా మనం మాట్లాడుకుంటూ కనిగిరి దాకా వచ్చేసామన్నమాట ఇప్పుడు మనం కనిగిరి నుండి సిఎస్ పురం వెళ్ళాలి అనగా చంద్రశేఖర్పురం వెళ్ళాలి అంటే కనిగిరి నుండి పామూరు వెళ్ళే రోడ్లో 2 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఇక్కడ చిన్నపాటి జంక్షన్ ఉంటుందన్నమాట ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే స్ట్రైట్గా వెళ్తే పామూరు వస్తుందన్నమాట సో రైట్ సైడ్ వెళ్తే మాత్రం సిఎస్ పురం వస్తుంది ఇప్పుడు మనం సిఎస్ పురం వెళ్ళాలి కాబట్టి రైట్ సైడ్ నుండి వెళ్తున్నాము కనిగిరి నుండి చంద్రశేఖరపురం 37 కిలోమీటర్లు ఉంటుంది ఇప్పుడు మనం ఈ 37 కిలోమీటర్లు ఏంది నాయన ఇది ఇదేందయ్యా ఇది ఇది నేను చూడలే ఆ విధంగా మనం కనిగిరి నుండి 37 కిలోమీటర్లు వచ్చిన తర్వాత చంద్రశేఖరపురం చేరుకున్నాము సో ఈ చంద్రశేఖరపురం నుండి భైరవకోన వచ్చేసి ఓన్లీ 23 కిలోమీటర్లు మాత్రమే ఈ చంద్రశేఖరపురం నుండి భైరవకోన చేరుకోవాలంటే డిజీపేట అంబవరం కొత్తపల్లి మీదుగా మనం వెళ్ళవలసి వస్తుంది కానీ ఈ చంద్రశేఖరపురం దాటిన తర్వాత పూర్తిగా అటవీ ప్రాంతంలోనే మనం జర్నీ చేయవలసి ఉంటుంది సో ఈ అటవీ ప్రాంతం పూర్తిగా జర్నీ చాలా హ్యాపీగా ఉంటుంది మనకు ఇది డిజీపేట అన్నమాట సో ఇప్పుడు ఈ డిజీపేట నుండి అంబవరం కొత్తపల్లి వెళ్ళాలి నేను ఎప్పుడు చీమకుర్తి నుండి భైరవకోనకు వచ్చినా కూడా ఓన్లీ బైక్ మీద మాత్రమే వస్తాను ఎందుకంటే ఇలాంటి చుట్టుపక్కల పంట పొలాలు కావచ్చు లేదా పక్కనున్న కొండలు కావచ్చు ఇలాంటి ప్రకృతి వాతావరణంలో చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు మనం అమ్మవరం కొత్తపల్లి నుండి స్ట్రైట్గా వెళ్తే ఎస్ఆర్పురం వెళ్తాము అనగా సీతారామపురం మనం ఎడమ చేతి వైపు వెళ్తే మాత్రం భైరవకొండ వెళ్తాము ఇక్కడి అమ్మవరం కొత్తపల్లి నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న భైరవకొండ ప్రయాణం మాత్రం వేరే లెవెల్గా ఉంటుందండి నేను చెప్పడం అని కాదు కానీ మీరు కూడా ఇలాంటి జర్నీ చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని నా యొక్క ఫీలింగ్ అన్నమాట చుట్టూ ఉన్న కొండ ప్రాంతాలు కావచ్చు పక్కపక్కనే పచ్చగా పెరుగుతున్న చెట్లు కావచ్చు
ఇలా ప్రకృతి ఒడిలో మన ప్రయాణం మన మనసుకు ఆనందమయం. ఈ భైరవ కొన ప్రయాణం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం, టేక్ కేర్, బై బై.